తన పదవికి భంగం కలిగింది, తనని పదవిలో నుంచి తీసేశారు. దాని మీద ఎవరు తనకు వ్యక్తిగతంగా పోరాడాలా, ఎన్నికల సంఘంగా పోరాడాలంటే ఎన్నికల సంఘంగానే పోరాడారు. దానికి గాను 130,00,000 రూపాయల బిల్లులు చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అడిగితే వాళ్ళు ఇవ్వలేదని కోర్టు దాకా వెళ్ళినటువంటి పరిస్థితి నిమ్మగడ్డది. సరే, అందులో రైటా రాంగది 4 కోట్లు అన్నారు, టోటల్గా 40,00,000 రూపాయలు ఏమో విడుదల చేస్తే విడుదల చేయలేదన్నారు. ఇవన్నీ కూడా రేపు కోర్టులో తేలాల్సినటువంటి అంశాలు. అయితే ఇక్కడ ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నిమ్మగడ్డ ఎట్లయితే ఇక్కడ కోర్టు ఖర్చుల కోసం వాడారో, ఇప్పుడు మొన్న ఒక ఇల్లు కూల్చారు కదా కంగనా రనౌత్ ఇంటిని దాకరేల ఆర్డర్ల మేరకు, ఆ కూల్చినటువంటి దానికి సంబంధించి కంగనా ఆర్గ్యుమెంట్స్ కోర్టులో దెబ్బతీయడం కోసం అక్కడ ఒక లాయర్ని అపాయింట్ చేస్తుంది. దానికి 84,00,000 రూపాయలు చెల్లించింది ప్రభుత్వం. అంటే మనకంటే తక్కువే, నిమ్మగడ్డ గారి కంటే కూడా తక్కువే. ఇక్కడ ప్రభుత్వం మీద పోరాడటానికి ప్రభుత్వమే చెల్లించాలి, అక్కడ ప్రభుత్వం మీద పోరాడుతున్న వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే ప్రజల సొమ్ముని లిటిగేషన్ల కోసం ఖర్చు పెడుతూ సాగుతున్నటువంటి వైనాలు కరెక్టా కాదా అంటే ప్రజాస్వామ్యంలో కరెక్టే.